అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వచ్చి మార్నింగ్ వచ్చి బ్రేక్ఫాస్ట్ అది అయిపోయింది, కాకపోతే ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలండి. మళ్ళీ వచ్చేసి నేను సర్వపిండి చేద్దామని అనుకుంటున్నాను. తెలంగాణ స్పెషల్ ఏమైనా చేయించమని అడిగారు కదా, చేసి చూపించమని అడిగారు కాబట్టి సర్వపిండి చేద్దాం అనుకుంటున్నానండి. అలాగే నేను నైట్ వచ్చి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను అన్నమాట, అంటే సింపుల్గా చేసేసానండి. అది కూడా పెట్టాను, అది కూడా యాడ్ చేశాను చూడండి. ఇంకేంటండి, అలాగే మీకు వీడియో చూస్తే నా బ్లాగ్ ఎలాగ అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ కూడా చేయండి. మొదటిసారి ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద రెడ్ కలర్ బటన్లో ఉంటుంది, దాని పక్కకే బెల్ బటన్ వస్తుందండి, అది కూడా ప్రెస్ చేయండి. అలాగైతే నేను పెట్టే వీడియోలు నోటిఫికేషన్కి వస్తాయన్నమాట మీకు. బయట ఎండ చూసారంటే చాలా ఎండ ఉందండి. అసలు ఇప్పుడు మధ్యాహ్నం టైంలో చాలా అంటే చాలా ఎండ ఉంది, ఇంట్లోకి కూడా వచ్చేస్తుంది అన్నమాట ఎండ. అసలు సుధర ఇవ్వట్లేదండి ఎండకైతే. నాకు కిచెన్లో అయితే చాలా వేడి ఉందన్నమాట, అందుకే పిండి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే మీకు చేసి నేను చూపిస్తానండి ఎలా వచ్చిందో, కంపల్సరీ చెప్పండి. అలాగే ఎవరికైనా తెలియకపోయినా కూడా ట్రై చేస్తారు కదా. ఇది వచ్చేసి నైట్ అండి. నైట్ వచ్చేసి నేను కర్రీ ఉంది, ఆ కర్రీ బీరకాయ కర్రీ చేశాను అన్నమాట. కర్రీ వద్దని చెప్తే ఇంకా ఎగ్ రైస్ చేసిద్దామని చేసిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఏం లేదండి, సింపుల్గానే చేసిస్తాను అన్నమాట. అప్పుడప్పుడు ఇలా నైట్ పూట కానీ లంచ్ టైంలో ఏమైనా పిల్లలు ఒక్కొక్కసారి కర్రీస్ ఏమైనా నచ్చినప్పుడు చేసేయమన్నప్పుడు ఇలా చేసి ఇచ్చేస్తాను అన్నమాట. టైం వేస్ట్ కాదు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా అని చెప్పి ఆయిల్ వేసేసానండి. ఆయిల్ వేసేసిన తర్వాత కడాయిలో ఇప్పుడు వచ్చేసి ఎగ్స్ వేసేస్తున్నాను. మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్నీ చూసుకొని వేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ 3 ఎగ్స్ వేసాను. ఎగ్ ఫస్ట్ మనం ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పీసెస్ మొత్తం రోస్ట్ లాగా అయిపోకుండా ఉంటుందన్నమాట. పీసెస్ పీసెస్గా ఉంటుంది కాబట్టి పిల్లలకు తినేటప్పుడు ఇష్టంగా తింటారు. అలాగే ఈ సైడ్కి వచ్చేసి చిన్న ఉల్లిపాయ కోసానండి, ఉల్లిపాయ కూడా వేసేస్తున్నాను. ఇంతకుముందు నా పాత వీడియోలో నేను చేసి పెట్టానండి ఎగ్ ఫ్రైడ్ రైస్, మళ్ళీ చాలా రోజులైందన్నమాట చేసి. చూసారంటే కొంచెం మనకి ఉల్లిపాయ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఈ సైడ్కి వచ్చేసి కొంచెం పసుపు వేసానండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. సైడ్కి వచ్చేసి ఆయిల్ ఉందన్నమాట, ఇది ఆమ్లెట్గా అవ్వాలని చెప్పి నేను సైడ్కి వేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనం సాల్ట్ కారం కూడా వేసేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ కారం కూడా వేసేసుకున్న తర్వాత మనకి కొంచెం ఇప్పుడు పీసెస్ లాగా మంచిగా ఫ్రై లాగా చేసేసుకోవాలి. నేను రైస్కి సరిపడే సాల్ట్ వేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను కారం ఉప్పు వేసేసాను. ఇప్పుడు ఒక్క 5 మినిట్స్ ఇది మంచిగా ఫ్రై చేసేసుకుందామండి. నేను స్టవ్ చిన్నగా పెట్టానమాట. ఇంక ఇది అయిపోగానే మనం ఇప్పుడు రైస్ వేసేసుకోవడమే. దీంట్లో చూసారు కదా మంచిగా అయిపోయింది. దీంట్లో వచ్చేసి కొంచెం గరం మసాలా పౌడర్ ఒకటి యాడ్ చేశాను. మనకి ఎప్పుడన్నా అన్నము నైట్ అన్నం కూడా ఉంటే కూడా మార్నింగ్ టైంలో ఇలా చేసి వేడిగా చేస్తే కూడా బాగానే ఉంటుందండి. కాకపోతే నేను ఎక్కువ అన్నం ఏమి వండను అన్నమాట, సరిపడానే వండుతాను. ఇది ఒకటి ఇంకా ఎండాకాలం కదా, ఇంకా అసలు సరిగ్గా చూసుకొనే వండుకుంటాను. చూసారు కదా, ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని మనము ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే మనకి రైస్ రెడీ అయిపోయినట్టే. ఇక్కడ వచ్చేసి నేను సర్వపిండి కోసం రెడీ చేస్తున్నానండి. పల్లీలు తీసుకుంటున్నాను.
ఇక్కడ పల్లీలు తీసుకున్నానండి, పల్లీలు వేయించుకుంటున్నాను. దీంట్లోకి మనకి శనగపప్పు పల్లీలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఉల్లిపరక వేస్తే బాగుంటుందండి. నాకు ఉల్లిపరక దొరకలేదన్నమాట. ఇక్కడ మార్కెట్ కూడా ఉంది దగ్గర, అక్కడికి పంపిస్తే కూడా మార్నింగ్ లేదు. ఇక్కడ చూసారంటే పల్లీలన్నీ మంచిగా వేయించేసానండి. వేయించేసి ఇవన్నీ చల్లారిన తర్వాత పొట్టు తీసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి కొన్ని పల్లీలు సపరేట్గా తీసుకున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేసాను, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు వేసానండి. పల్లీలు ఎప్పుడు వేయించినా కొన్ని పల్లీలు వేయించుకోవడం నాకు అలవాటు, ఇలా చాలా ఇష్టమండి నాకు. అందుగురించి కొన్ని వేయించి పక్కకు పెట్టుకుంటున్నాను అన్నమాట. ఆలోపు ఆ పల్లీలు కూడా చల్లారుతాయి కదా. తర్వాత ఆ పల్లీలన్నీ మంచిగా పొట్టు మొత్తం తీసేసి పల్లీలు మంచి రెండు రెండు పీసుల్లాగా చేసుకోవాలండి, పల్లీ పలంగా లేకుండా. ఇక్కడ చూసారు కదా, ఇవి వచ్చి ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవి మంచిగా పొట్టు తీసేస్తానండి. పొట్టు తీసేసిన తర్వాత చాలా వేడిగా ఉన్నాయన్నమాట, చాలా వేడిగా ఉన్నాయండి. ఇక్కడ చూసారంటే అన్నీ పొట్టు తీసేసాను, పొట్టు తీసేసి పెట్టేశానండి. అన్ని ముక్కలుగా చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కారం కారంగానే ఉంటే బాగుంటాయండి. నేను ఇన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, దాంతోపాటు జీలకర్ర కూడా తీసుకున్నాను. ఇవి రెండు వచ్చేసి కచ్చపక్కగా కొంచెం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మరీ మెత్తగా అయిపోను కూడా అవసరం ఏం లేదండి. లైట్గా మిక్సీ పట్టాను, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను దాంట్లో. ఇది మిక్సీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి వేడి నీళ్ళతో కలుపుకుంటే బాగుంటుంది అన్నమాట పిండి, అందుకే నేను కొంచెం వేడి నీళ్ళు పెట్టాను. ఇక్కడ చూసారా, రెడీ చేసి పెట్టేసుకున్నాను. బేషన్లో వచ్చేసి శనగపప్పు నానబెట్టుకున్నానండి, పల్లీలు, ఆ ప్లేట్లో వచ్చేసి కరివేపాకు అన్నమాట. ఇది వచ్చేసి బియ్యం పిండి. ఇప్పుడు మనం ఇవన్నీ బియ్యం పిండిలో మనం అన్నీ వేసుకొని ఫస్ట్ కలిపేసుకున్న తర్వాత అప్పుడు మనము వాటర్ కూడా వేడి అవుతాయి కదా, అప్పుడు వాటర్ వేసుకుందాము. ఇక్కడ చూసారంటే ఈ పల్లీలన్నీ క్లీన్ చేసి పెట్టాను కదా, పల్లీలు వేసేసుకుంటున్నాను. మనకి దీంట్లోకి ఉల్లిపరక ఒక్కటి దొరకలేదని చెప్పాను కదండి, నేను అందుగురించే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. చిన్నగా ఉల్లిపాయ అయినా బాగానే ఉంటుంది. ఇక్కడ చూసారంటే ఇంకా పప్పు కూడా నానిందనమాట, కొంచెం సేపు నానబెట్టుకున్నాను పప్పు. ఇది వచ్చేసి పచ్చెనగపప్పు అండి. ఇంకా అది కూడా వేసేసుకుంటున్నాను అనమాట. దీంట్లో మనకి పల్లీలు ఈ పప్పు ఎక్కువ ఉంటేనే బాగా టేస్ట్ వస్తుంది అనమాట. చూసారు కదా, ఇది ఇంతకుముందు మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా పేస్ట్, అది కూడా వేసేసుకుంటున్నాను దీంట్లోనే. ఇక్కడ చూసారంటే ఇదంతా మంచిగా తీసేస్తున్నానండి, కొంచెమే ఉంది కదా, అదంతా వేసేసి మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలన్నమాట పిండిలో, పొడి పిండిలోనే. మీలో ఎంతమంది ఇలా చేస్తుంటారో కంపల్సరీ చెప్పండి. ఇప్పుడు ఇది వేసేసుకున్నాం కదా, మనం వచ్చేసి దీంట్లో కారం కూడా వేసుకోవాలండి. మళ్ళీ పచ్చిమిరపకాయలు కారం సరిపోదంతా కొంచెం వేసాను కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అలాగే కొంచెం సోడా కూడా వేసుకోవాలి, తినే సోడా కొంచెం వేస్తాను. కారం వచ్చేసి మంచిగానే వేసుకుంటున్నానండి, కారం కారంగా ఉంటేనే బాగుంటాయి. 2 స్పూన్లు వేసాను కారము. ఇక్కడ వచ్చేసి సాల్ట్ వేసుకుంటున్నాను,
మనం కొంచెం దాంట్లో పచ్చిమిరపకాయల పేస్ట్లో కొంచెం వేసాను కదా, ఇప్పుడు వచ్చేసి దీనికి పిండికి సరిపడా సాల్ట్ వేసాను. మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత కూడా సాల్ట్ చెక్ చేసుకోవాలి మనము. ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి సోడా వేసానండి. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ వేసి కలిపాను కదా, నేను దీంట్లో ఉల్లిపాయలు వేయడం ఇప్పుడు మర్చిపోయాను అన్నమాట. మళ్ళీ దీంట్లో కట్ చేసి నేను ఉల్లిపాయలు వేసాను, అది కూడా మీకు చూపిస్తానండి. ఇక్కడ చూసారు కదా, ఇది మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు అన్నీ మంచిగా వేసేసాను అనమాట. ఉల్లిపాయ కూడా మనం ఎక్కువగానే వేసుకోవాలండి, బాగుంటుంది. ఇంకా తర్వాత వచ్చేసి నేను ఇక తెల్ల కడాయి తీసుకున్నాను, మందం కడాయి. దాంట్లో వచ్చేసి మన చేతిలో వచ్చేంత రౌండ్గా ఒక ముద్ద తీసుకున్నాను, అది వచ్చేసి మనము దీంట్లో కరెక్ట్గా పెట్టుకోవాలి. మనకి ఎంత అంటే ఒక చిన్న పూరి సైజ్ అంత వచ్చేంత పెట్టుకోవాలన్నమాట. మరి లావుగా కాదు, మరి పలసగా కాదు, మీడియం సైజులో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీనికి కొంచెం మన వేలుతోటే హోల్స్ లాగా పెట్టుకోవాలండి. దాంట్లో వచ్చేసి ఆయిల్ వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా పెట్టేసిన తర్వాత దీనికి హోల్స్ పెట్టి దీంట్లో ఆయిల్ వేసేసి మనం స్టవ్ పైన పెట్టుకోవడమే. మనకి ఇది రెడీ అయిపోతే అదే వచ్చేస్తుందండి కడాయి నుంచి. మనం ఏం కష్టపడి తీయాల్సిన అవసరం ఏమి ఉండదన్నమాట. చూసారు కదా, ఈ విధంగా పెట్టేసుకొని దీంట్లో ఈ డ్రాప్స్లో మనం ఆయిల్ వేసేసుకోవడమే. ఇప్పుడు వచ్చేసి నేను స్టవ్ పైన పెట్టేసుకుంటాను ఇది. చూసారు కదా ఎలా వచ్చాయో, చాలా బాగా వస్తాయండి. చూసారు కదా ఎలా వచ్చాయో, బాగా వచ్చాయో. మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి.